జయ జయశంకర, మానస సంచరే కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషకు జ్ఞానపదం జానపదం. పల్లె పాటలో మాటలో, పల్లె కట్టులో బొట్టులో భారతీయత అంతా ఇమిడి ఉంటుంది. అటువంటి జానపద గీతాల జావల్లి శ్రీమతి స్నేహలత మురళి గారు. ఆమె పాటల్లో పదహారణాల పల్లెదనం ఉట్టిపడుతుంది. ఆమె పాటల్లో మనం చిన్నప్పుడు ఆడిపాడిన గమకాలుంటాయి, అందరినీ అలరించే గమ్మత్తైన జ్ఞాపకాలుంటాయి. ఆమె పాటల్లో పల్లెపట్టు సోయగాల్లోంచి పుట్టుకొచ్చే రోకలిపోటు పద సింగారాలుంటాయి. అచ్చ తెలుగు జానపదం పెళ్లి పందిట్లో సందడి చేసే పల్లె సౌందర్యం వెరసి నాటితరం జానపద గీతాలతో వీణుల విందు చేసే జనపదాల స్వరాగ కేళి స్నేహలతా మురళి. నల్గొండ జిల్లాలో పుట్టి అప్పటి సరూర్ నగర్ పల్లెటూరి వాతావరణంలో పెరిగి ఆకాశవాణి దూరదర్శన్లో సంగీత దర్శకురాలిగా వ్యవహరించి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి జానపద గీతాల్లో పెళ్లి పాటల దారిని వెదుక్కుని ఆ దారిలో తనదైన ప్రత్యేకత చాటుకుని జానపద సంగీత రసజ్ఞుల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఏకైక వైవిధ్య గాయని మ్యూజిక్ కంపోజర్ స్నేహలతా మురళి గారితో నేటి మానస సంచరే కార్యక్రమం. నమస్కారం మేడం. నమస్తే. ఈనాటి మన కార్యక్రమాన్ని ఒక మంచి జానపద గీతంతో ప్రారంభం చేసుకుందాం. యాడ నిన్ను ఎతకబోదురా శంకర నీ జాడైన లేదా ఏరా, యాడ నిన్ను ఎతకబోదురా శంకర నీ జాడైన లేదా ఏరా, శంకర నీ జాడైన లేదా ఏరా. తద్దిన తిన్ దిన తిన్ తద్దిన తిన్ దినా దినా, తద్దిన తిన్ దిన తిన్ తద్దిన తిన్ దినా దినా. నిన్ను చూడబోతే నిన్ను చూడబోతే కన్నులు మూడంట, నిన్ను చూడబోతే కన్నులు మూడంట, మాలోనే నీ ఉండి మాయా చేస్తావంట, మాలోనే నీ ఉండి మాయా చేస్తావంట. శంకరా యాడ నిన్ను ఎతకబోదురా శంకర నీ జాడైన లేదా ఏరా, శంకర నీ జాడైన లేదా ఏరా. తద్దిన తిన్ దిన తిన్ తద్దిన తిన్ దినా దినా, తద్దిన తిన్ దిన తిన్ తద్దిన తిన్ దినా దినా. అద్భుతం. జాన తెలుగు పాటలకి, జానపదానికి, జానపద సంగీతానికి, అలాగే కర్ణాటక సంగీతానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే వ్యత్యాసం ఏంటి? ఈ శాస్త్రీయ సంగీతం ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూలం జానపదమే. అవును, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉండొచ్చు, ఎన్నో సంగీతాలు ఉన్నాయి, మన శాస్త్రీయమే కాదు, అటు పాశ్చాత్య శాస్త్రీయం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ శాస్త్రీయానికి దేనికైనా సరే మూలం జానపదమే. జానపదం అంటే పురాతనం అని చెప్పచ్చు, అంటే మనిషి మొట్టమొదటి నుంచి ఆదిమవాసుడి దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే మనిషి ముందు ఏంటంటే, ముందు తనకు ఆనందం కలిగినప్పుడు గంతులు వేయడం, హాహు అనడం భాష రానప్పుడు. తర్వాత నెమ్మదిగా భాష నేర్చుకున్నాడు, ఆ భాషను నెమ్మదిగా హాహులకు చేర్చి పాడడం, ప్రకృతిలో ఉండే హెచ్చు తగ్గు శబ్దాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకున్నాడు. సో ఇలాగా ఇది ఒక రోజులో ఏర్పాటైంది కాదండి, ఈ జానపదం నుంచి ఒక్కొక్క మెట్టు మనిషి ఎక్కుతూ తన మేధస్సును అలా పెంచుకుంటూ రాందాన ఏం చేశాడంటే వాటికి స్వరాలు కనుక్కున్నాడు, వాటికి కల్పనలు చేసుకున్నాడు, శాస్త్రాన్ని కనుక్కున్నాడు. ఆట అన్నమాట, మనిషి మామూలుగా ఉండలేడు. అవును, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది జానపదం అని వింటూ ఉంటాం, అది ఎంతవరకు వాస్తవం? అయ్యో చాలా వాస్తవం. ప్రకృతిలో కనిపించే ఆ స్పందనలన్నీ కూడా మనకి జానపదాల్లో ఆకళింపు చేసుకుని జానపదాలు పాడుకున్నారు. ఎంతోమంది వాగ్గేయకాలు ఊరికే కూర్చోలే, దాంట్లో ఎన్నో మెళుకువలు చేస్తూ ఆ నాలుగు స్వరాలు ఉన్నదాన్ని ఏడు స్వరాలు చేశారు, ఏడు స్వరాలు ఉన్నది పద్నాలుగు స్వరాలు, ఇట్లా మనకి గ్రహభేదాలు ఇలా చేసుకుంటూ శృతులు ఎన్నో కనిపెట్టుకుంటూ త్యాగయ్య, మనకి ముత్తుస్వామి దీక్షితులు, స్వాతి తిరునాల్ మహారాజా, ఇలాగ ఎంతోమంది వాగ్గేయకారులు వారి సృష్టిని అలా చేస్తూ ఆ శాస్త్రాన్ని పెంచుకుంటూ ఓ పెద్ద సముద్రంలా చేసేసుకున్నారు. మనిషి మేధస్సుకి ప్రతీక ఏంటి అంటే శాస్త్రీయ సంగీతం. దాంట్లోంచి మనకి హిందుస్థానీ అలా ఇంకా ఎన్నో ఏర్పడ్డాయి. కాబట్టి మొట్టమొదటి మనకు మాత్రం కర్ణాటక సంగీతమే ఉండేది, కర్ణాటక సంగీతం నుంచి హిందుస్థానీ కూడా ఏర్పడింది. మళ్ళీ దీనికి మూలం మళ్ళీ జానపదమే. జానపదలు ఏంటంటే వారి కష్టాన్ని మర్చిపోవడానికి లేదా వారు ఆనందంగా ఉన్నప్పుడు ప్రకటించుకోవడానికి సంగీతాన్ని ఊతగా తీసుకున్నారు. వారికి రాగాలు తెలియకపోవచ్చు కానీ రాగంలోనే ఉంటారు, అంటే భావ ప్రకటనకి ఇది ఒక మంచి మాధ్యమం అని చెప్పొచ్చు. వాళ్ళకి రాగాలు తెలియకపోవచ్చు, రాగంలో ఉంటారు, తాళం తెలియకపోవచ్చు, మళ్ళీ తాళంలోనే ఉంటారు. స్నేహలత గారు, మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడంతో పాటు వైణికురాలు అయ్యుండి, మరి మీరు ఎందుకు జానపద సంగీతానికి మళ్ళారు?
నిజమే, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు సంగీతం బాగా ఇష్టం, కళాకారుని. మా నాన్నగారు మంచి రచయిత, గిడుగు రాజేశ్వరరావు గారు అని అందరికీ తెలుసు. మా అమ్మగారు గిడుగు లలిత గారు, ఆవిడ మంచి డాన్సరు, పాట. ఆవిడ బ్రాటప్ అంతా కూడా మెడ్రాస్లో జరిగింది. ఓకే. అమ్మ ఇంకా నేను కూడా నేర్చుకోవాలనేసి నన్ను శాస్త్రీయంలో పెట్టారు. ఓ ఐదుగురు గురువుల దగ్గర నేర్చుకున్నాను. అద్భుతం. శాస్త్రీయం ఇష్టం, బాగా సంగీతం ఏదైనా సరే ఇష్టమే. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా అంటే అటు గజల్స్ వినేవాళ్ళం, ఇటు హిందుస్థానీ వినేవాళ్ళం, అన్ని రకరకాల ఏది ఇది అది అని కాదు, సినిమా పాటలు. నాన్నగారు అయితే ఇంకా సినిమా పాటలు పాత లక్క రికార్డులు ఉండేవి, టంగుటూరు సూర్యకుమార్వి, రావు బాలసరదేవి, అవన్నీ అంటే పాత రికార్డు. అలాగే హిందీ తెలుగు సైమల్టేనియస్గా, ఈవెన్ హిందీ ఆల్సో నాన్నగారు చాలా ఇష్టం. పాత పాత లతా మంగేష్కర్, సైగల్, పంకజ్ మల్లి, కానందేవి, అంత పాత నుంచి మూకీ సినిమాల దగ్గర నుంచి ఆయన దగ్గర లిస్ట్ ఉండేదాన్ని. ఓకే. ఇలా మా ఇంట్లో సంగీతం, రకరకాల సంగీతం వినిపిస్తూ ఉండేది. అయితే ఒక శాస్త్రం ఉండాలని చెప్పి అమ్మ కర్ణాటక సంగీతంలో పెట్టారు. అక్కడ గురువు గారు ఏంటంటే ఆ రోజుల్లో రూలు పాటతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. ఓకే. వీణ ఆవిడ నేర్పిస్తా అన్నారు. నాన్నగారు ఆడపిల్లకి వీణ బాగుంటుంది, వీణలో చాలా ఒక 10-12 ఏళ్ళు కృషి చేశాను. ఓ అద్భుతం. అదే అన్నీ చేసి నేనే ఎందుకు ఇటు మళ్ళానో నాకు తెలియకుండానే అలా జనం కూడా జేజేలు కొట్టడం. ఇంకోటి నాకు ఆ రోజుల్లో కొంచెం సాంప్రదాయం, ఈ ఫోక్ మరుగున పడుతుందేమో అని ఒక చిన్న. నిజానికి మీరు చేసిన కృషి కారణంగానే ఈ ఫాస్ట్ యుగంలో కూడా ఇప్పటికీ కూడా మంచి పల్లె పాటలు, బతుకమ్మ పాటలు ఇటువంటివి వినగలుగుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలంటే అది మీ పుణ్యమానే చెప్పాలి. చాలా వరకు అంటే మరుగున పడిపోయినటువంటి పాటలన్నీ కూడా గుర్తు చేశానంతే. మామూలుగా మన సంస్కృతిలో ఉన్నవే అవి, వాటిని ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేసి మళ్ళీ 10 మంది ఇప్పుడు పాడుకునేటట్టుగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బహుశా ఇక్కడే అనుకుంటా భగవంతుడు డెస్టినీ ఒకటి వేరేది ఉంటుంది. మనం ఏదో అవ్వాలని అవి ఇవి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ భగవంతుడు కొన్ని పనులు మనతో చేయించుకుంటాడేమో అని ఒక నమ్మకం నాది. బహుశా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇటువైపు నీ కృషి చేయని అమ్మవారు ఇటు పంపించిందేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంతే. శాస్త్రీయ సంగీతంలో ఉద్దండులైనటువంటి వారు కొన్నిసార్లు ఏంటంటే జానపద సంగీతాన్ని ఎక్కువగా వాళ్ళు ఆప్ట్ చేసుకోరు, అంటే అది సరైన సంగీతం కాదన్న అపోహ కూడా ఉంటుంది చాలా వరకు సంప్రదాయవాదుల్లో. మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? కొంచెం కుసంస్కారం అనే చెప్పాలంటే, మీరు కనుక పాత వాళ్ళని గమనిస్తే, పాత విద్వాంసుల్ని మీరు చూస్తే, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కచేరీ మొత్తం చేసి చివరిలో ఒక 2 జానపదాలు వాయించేవారు వైలెన్ మీద. ఓ చిట్టిబాబు గారిని చూస్తే ఆయన కచేరీ మంచి శాస్త్రీయ సంగీతం, స్వరాలు, ఆలాపన అన్నీ చేసి చివరిలో జానపదం వేసేవారు. మీరు పెద్దవాళ్ళే. అలాగే బాలమల్లి గారు, మీకు అందరికీ తెలుసో లేదో కానీ బ్యాట్రాయ్ సామదేవుడ అని చక్కగా విజయవాడ స్టేషన్ నుంచి మనకు వినిపించేది. అంటే ఇప్పుడు అంత పెద్ద విద్వాంసులే ఒక గౌరవం ఇస్తున్నారు. ఎందుకు? జానపదం అనేది మాతృ ఒక తల్లి లాంటిది, అన్ని సంగీతాలకు మూలం. మరి అంత పెద్ద వారికే లేని అభ్యంతరం మామూలు వాళ్ళకి ఎందుకుందో నాకు తెలియదు. కొంతమంది అంటుంటారు అబ్బా జానపదమా అని, అంటే పాపం తెలియక అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, శాస్త్రీయ సంగీతంతో పాటు పిల్లలకి వాళ్ళకి ఈ సాంప్రదాయ సంగీతము, జానపదం, లలిత సంగీతం ఇవి కూడా కొంచెం నేర్పండి. నేర్పితే ఏమవుతుందంటే, నేను కొన్ని ఇబ్బందులు పడ్డ ఫ్రెండ్స్ని చూశాను. డిప్లొమా పాస్ అయిపోతాం, మంచి శాస్త్రీయ సంగీత కళాకారుడిగా డిప్లొమా డిగ్రీ పట్టుకొని బయటకు వస్తారు. వచ్చాక మ్యూజిక్ కాలేజెస్లో పర్వాలేదు, మ్యూజిక్ కాలేజీలో మీరు జాయిన్ అవుతే ఆ కీర్తనలన్నీ నేర్పించవచ్చు, పిల్లలు నేర్చుకుంటారు. కొన్ని స్కూల్స్లో మ్యూజిక్ టీచర్గా అపాయింట్ చేసినప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. స్కూల్స్లో శాస్త్రీయం అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువ పాళ్ళు నడదు. అవునవును. దేశభక్తి గీతాలు. అవును. స్కూల్ డే వచ్చిందంటే ఏదన్నా సాంప్రదాయమైన పాటలకి డ్యాన్సులు చేయించడం, ఇవి అడుగుతూ ఉంటారు. అవి వీళ్ళకి రాకుండా మా స్నేహితులు చాలా ఇబ్బంది పడ్డారు. నేనేమో శాస్త్రం తక్కువ ఉండి ఇవన్నీ ఎక్కువ ఉండేసరికి నేను స్కూల్లో చాలా స్కూల్స్లో నన్ను వదిలేవారు కాదు. అమ్మో మీరుంటే చాలా బాగుందండి, పిల్లల పాటలు నేర్పిస్తున్నారు, దేశభక్తి నేర్పిస్తున్నారు. కాబట్టి ఏంటంటే, శాస్త్రీయంతో పాటు దయచేసి ఇప్పుడు రాబోయే మనం అప్గ్రేడ్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు 5 ఏళ్ళు పెట్టారు కదా, ఇంకో 7 పెట్టి లలిత సంగీతం, జానపదం ఇవి కూడా నేర్పాలి. అప్పుడు ఏంటంటే, కొంతమంది పిల్లల్లో శాస్త్రీయమే గొప్పది, జానపదం అంతా వేస్ట్ ఈ భావనలు పోతాయి. కళ్యాణ వైభవాన్ని, వైభోగాన్ని తెలియజెప్పేటువంటి మంచి పాట మరి మా ప్రేక్షకులకు వినిపించండి. సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, మూడేసి దోసిల్లు
మురియో చూసిరమున మూడేసి దోసిల్లు మురియో చూసిరమున మాలలు మాచిరి ఇరువురు సిరమున సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ఇన్నాండ వాండ్లమే ఇద్దిరో మనము ఇటువంటి పెండ్లి మేమెన్నడెరుగాము ఇన్నాండ్ల వాండ్లమే ఇంతిరో మనము ఇటువంటి పెండ్లి మేమెన్నడెరుగాము మన్సువారి ఇంటిలో నముత్యాల ముగ్గులట మన్సువారి ఇంటిలో నముత్యాల ముగ్గులంట కాకివారి ఇంటిలో నా పగడాల ముగ్గులంట ఇన్నాండ్ల వాండ్ల అంటే వారి ఇంటి పేర్లు అనమాట ఇన్నాండ్ల వాండ్లమే ఇంటిరో మనము ఇటువంటి పిండ్లి మేమెన్నడెరుగాము చుక్కల్లో చంద్రుడమ్మ మా పిండి కొడుకు విరిసేటి వెన్నెలమ్మ మా పిండ్లి పడుచు ఇన్నాండ్ల వాండ్లమే ఇంటిరో మనము ఇటువంటి పిండ్లి మేమెన్నడెరుగాము అలాగే అప్పగించేటప్పుడు బాలికమని నిచ్చితి మే పార్థివోత్తమ ఈ బాల మిగుల బేలనిదే భారము వినుమా ఎన్నడైనా నీదు మాటకెదురు పల్కదు ఈ బాల మిగుల బేలనిదే భారము వినుమా అలాగే పద కవిత పితామహులు అన్నమాచార్యులు వారు అని అంటారు వారి కీర్తనల్లో చాలా వరకు మనకి జాను తెలుగు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా అధిక శాతం అని చెప్పచ్చు కాబట్టి మరి అన్నమాచార్య కీర్తనలో మంచి జాను తెలుగు జాడ కనిపించేటువంటి పాట మా ప్రేక్షకులకు వినిపించింది తప్పకుండా అండి ఆయన అన్నీ స్పృశించారండి అటు సంస్కృతంలో రాశారు అటు తెలుగులో రాశారు ఆ అన్నమయ్య వారి గురించి చెప్పేంత శక్తి కూడా నాకు లేదు కాకపోతే అలనాటి ఆ సమాజాన్ని వారు గమనించి ఉంటారు ఈ ఆడవాళ్ళు రోకలి పోట్లు చేయడము ఈ పాటలన్నీ కూడా ఆయన కళ్యాణంలో కలిపి చక్కగా చాలా జానపదాలు రాశారు ఆయన జిగురు వట్టి వడసిన కాటి సింత సిగురమ్మ బోనేడెసిన కాటి జిగురు వట్టి వడసిన కాటి సింత సిగురమ్మ బోనేడెసిన కాటి సింత సిగురమ్మ బోనేడెసిన కాటి సేతి కుత్తి కావాడు సెడకుండ దాచిన పాత సేతి కుత్తి కావాడు సెడకుండ దాచిన పాత బలు వెలుగు విరిచిన సేతలాడు గదసిన కాటి జిగురు వంటి వడసిన కాటి సింత సిగురమ్మ బోనీడెసిన కాటి సింత సిగురమ్మ బోనీడెసిన కాటి జానపద గీతాల్లో ఎక్కువగా రాగాల్లో వ్యత్యాసాలు అంటే రాగాల్లో రకరకాల రాగాల్ని ప్రయోగించడం ఒక పాటలో అలాగే తాళాల్లో రకరకాల భేదాలు కనిపిస్తూ ఉంటాయా తప్పకుండా అండి కనిపిస్తాయి అలాగే అంటే ఆవృత్తాలు కంప్లీట్ అవ్వాలన్న అది ఉంటుందా జానపదంలో ఉంటుందండి అది తెలియకుండానే ఉంటుంది వాళ్ళకి ఆవృతం కరెక్ట్గా కంప్లీట్ చేస్తారు అంతేగాని అబ్రాఫ్ట్గా మధ్యలో ఉంటే నాలుగు ఉండాలి లేకపోతే ఎనిమిది ఉండాలనుకోండి ఏదో మూడు దగ్గర అలా ఆఫర్ వాళ్ళు అంటే సహజంగానే వాళ్ళకి ఇప్పుడు చూడండి మన రక్తం ఎలా ప్రసరిస్తుంది మన గుండె ఎలా కొట్టుకుంటుంది లెప్ డబ్ లెప్ డబ్ ప్రతి దాంట్లో లయ ఉంది మనకి సహజంగా మనకు తెలియకుండా ఆ వ్యత్యాసం మీరు కొంచెం చూపిస్తారు అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది కర్ణాటక మ్యూజిక్లో ఎలాగ తాళంతో వేస్తాం జానపదంలో ఆశువుగా ఎలా పాడతాం అనేది ఆశువుగా పాడుకుని వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ సరిగ్గా సరిపోతుంది అయితే మీరు రాగాలు అడిగారు రాగాలు కూడా అడిగారు రాగాలు ఏంటంటే ఎక్కువగా శంకరాభరణం ధర్మావతి సింధు భైరవి రాగం అని ఉండదు పర్టికులర్లీ ఈ ఛాయల మీద కనిపిస్తూ ఉంటుంది మీకు రాగాలు మనం కొన్ని అనలైజ్ చేయగలిగితే మనకు కొన్ని దొరుకుతాయండి కళ్యాణి శంకరాభరణం ఆనంద భైరవి సహాన శుద్ధ సావేరి ఇలా కొన్ని మనకి ఆ ఛాయలు దొరుకుతాయి ఛాయల మీద అని చెప్పొచ్చు మనం రాగం అని చెప్పలేము అంటే కరెక్ట్గా రాగం అంటే మరి శాస్త్రీయంలో ఉన్నట్టు ఉండకపోవచ్చు తాళాల్లో కూడా రకరకాల తాళాలు నేను మీకు ఉదాహరణకు ఒక బతుకమ్మ పాట చేయొచ్చులో నేను చూసి ఆశ్చర్యపోయానండి చిన్నప్పుడు మా పనమ్మాయి చెప్పింది ఆ పాట పాడుతూ ఉండేది మూడు రకాల తాళాలు కనిపిస్తాయి ఓహో కట్లాయి సెట్ల ఆట సిల కల్లారం
పాటశిల కల్లారం కట్లాయి సెట్లల్లాటశిల కల్లార పాటశిల కల్లార కలికిశిల కల్లార కొలికిశిల కల్లార కలికిశిల కల్లార కొలికిశిల కల్లార కండోవగువలు 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 కండోవగువలు. ఇక్కడ దాకా తాళం. నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము ఫలమీయవే గౌరమ్మ నీ నోము నీకిత్తునే గౌరమ్మ నా నోము ఫలమీయవే గౌరమ్మ నా నోము ఫలమీయవే గౌరమ్మ నా నోము ఫలమీయవే గౌరమ్మ. రేలా 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 రే రేలా రేలా రే రేలా తంగేడు సెట్లల్ల పాటశిల కల్లార పాటశిల కల్లార తంగేడు సెట్లల్లాటశిల కల్లార పాటశిల కల్లార కలికిశిల కల్లార కొలికిశిల కల్లార టంగ్ 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 కండోవగువలు. సో తాళం లేదని ఎలా చెప్ప? ఖండం తెలిసింది, అలాగే ఆది తాళం ఆది తాళం వచ్చింది, తిస్రగతి వచ్చింది. కాబట్టి ఇలా ఆశ్చర్యం అనిపిస్తున్నామో వీళ్ళకి ఇన్ని విషయాలు తెలుసా అని. అద్భుతం. నేను ఇంకొకటి చూసి ఇంకా ఆశ్చర్యపోయాను. ముక్త పదగ్రస్తం అంటారు మన తెలుగులో, అంటే అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘంలో అదే మన సిరివేందల్ గారు రాశారు, అదే వచ్చిన పదమే మళ్ళీ ఇక్కడ వస్తుంది, దాని ముక్త పదగ్రస్తం. అవును, అదే నాకు ఒక జానపదంలో మీకు బతుకమ్మ పాటలో ఓకే బొడ్డెమ్మలు అంటారు. ఇప్పుడు బతుకమ్మలే, బతుకమ్మలకు ముందర ఒక 10 రోజులు బొడ్డెమ్మలను పెడతారు. ఆ సంస్కృతి కొంచెం మరుగున పడిపోయింది. ఓకే, అంటే చిన్నపిల్లలకి ఇదనమాట, గణపతి నవరాత్రులు అయిపోగానే బొడ్డెమ్మలని చిన్న చిన్నవి పేడతో పెట్టి చిన్న 10 ఏళ్ల లోపల పిల్లల చేత ఊరికే రిహార్సల్స్ అనమాట, రాబోయే బతుకమ్మకి రిహార్సల్స్ అనుకోండి, అట్లా జరిగేది. ఆ బొడ్డెమ్మ పాట ఒకటి మాలుమత్తి మేడ మీద సందమామ ఎండి ఎనగల్లు సందమామ మాలుమత్తి మేడ మీద సందమామ ఎండి ఎనగల్లు సందమామ ఎండి ఎనగల్ల సందమామ ఇతడియ సేరలు సందమామ ఎండి ఎనగల్ల సందమామ ఇతడియ సేరలు సందమామ 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 ఇత్తడియ సేరలకు సందమామ రాగియ కడుపాలు సందమామ ఇత్తడియ సేరలకు సందమామ రాగియ కడుపాలు సందమామ రాగియ కడుపలకు సందమామ ముచ్చాల ముగ్గులు సందమామ ఇత్తడియ సేరలకు సందమామ రాగియ కడుపలు సందమామ రాగియ కడుపలకు అంటే రాగి ఇక్కడ రిపీట్ అవుతాం ముచ్చాల ముగ్గులు సందమ ముచ్చాల ముగ్గు ముచ్చాల ముగ్గులు సందమామ మళ్ళీ ముచ్చాల ముగ్గులకు సందమామ పగడాల పందిళ్ళు సందమామ పగడాల పందిళ్ళకు సందమామ వజ్రాల వాకిళ్ళు సందమామ అలా వచ్చిన పదమే వస్తూ ఒక అంటే సాహిత్య పరంగా సంగీత పరంగా కూడా ఇవి కూడా ఉన్నతంగా అంటే శాస్త్రీయ సంగీతంతో సరితూగగలిగే స్థాయిలో ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీస్ వివాహాల్లో మీరు పాడి ఉంటారు, ఆ అనుభవం గురించి చెప్పండి. ఒక చోట పాడేసరికి వారందరూ ఆదరించడం వారి గొప్పతనం, అంటే వారికి కూడా అబ్బా ఇది బాగుంది సాంప్రదాయం అని అనిపించిందేమో. ఫస్ట్ టైం మేము మోహన్ బాబు గారి ఇంట్లో పాడామండి, వారు ఎక్కడో చూశారు, చూసి అంత పెద్ద సెలబ్రిటీ మోహన్ బాబు గారు ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయా. మోహన్ బాబు గారు అనుకుంటే బాలసుబ్రహ్మణ్యం వస్తారు, మా అమ్మలకలతో పనే ఉంది అప్పటికి, ఇంకా మేము 4 అమ్మలకలు చేరి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాం. లేదమ్మా నేను మోహన్ ఆయన మాట్లాడి లేదు నేను జలవిహార్లో చూశాను, వారి తమ్ముడితో చేయించారు, వారి విష్ణు వారి పెద్ద బాబు పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు పాడాము. తర్వాత వారింట్లో ఏ ఫంక్షన్ అయినా మమ్మల్ని ఆధారంగా శ్రీమంతానికి అన్నిటికీ పిలిచి ఆయన పెట్టిస్తారు. అంటే సాంప్రదాయాన్ని బతికించాలి అన్న ఆయన ఆశయం చాలా గొప్పది. మమ్మల్ని పిలిచారని కాదు, ఆయన పిలవడంతో ఆయన దగ్గర చూసిన ఎంతో మంది సెలబ్రిటీస్, పైగా ఆయన అందరికి చెప్పారు కూడా మీరు పెట్టించుకోండి చాలా బాగుంటుంది సబ్జెక్ట్కి యాప్ట్గా ఉంటుంది అని మాకు చెప్పి, అమ్మ మీరు మాత్రం అది ఏ కోణ నేను చూసినా చాలా బాగుందమ్మా నేను ముద్ర వేస్తున్నాను అని ఆయన మాకు ఇది ఇచ్చి. సో అక్కడ పాడాక చాలామంది ఇళ్లలో మన పూరి జగన్నాథ్ గారి అమ్మాయి శారీ ఫంక్షన్కి, ఎంతోమంది మినిస్టర్లు వారి పిల్లలకి, తలసారి శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి పెళ్ళికి, అటు ఉభయ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద వారందరికీ, మన ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉండేవారు సబితా ఇందర్ రెడ్డి గారు వారి పిల్లల పెళ్ళిళ్ళకి చెప్పుకుంటూ పోతే చాలామంది ఇళ్లలో
అలాగే మీరు కచేరీలు కూడా చేస్తుంటారు, హైదరాబాద్లో అనేక సార్లు నేను చూశాను. కచేరీలు ఎలా చేస్తారు మీరు? కచేరీ అంటే నాది శాస్త్రీయం పూర్తిగా ఉండదండి, మీకు తెలుసు సాంప్రదాయ కచేరీ అంటే నేను అటు శాస్త్రీయానికి ఇటు జానపదానికి మధ్యలో సాంప్రదాయ విభావాన్ని ఒకటి మొదలెట్టాను. అంటే అందులో అంతా సాంప్రదాయ పాటలు. ఎక్కడైనా ఒక మంచి శుభకార్యం జరుగుతున్నప్పుడు సాంప్రదాయం వినిపిస్తుంది అనుకోండి, మన వచ్చే తరానికి తెలుస్తుంది ఆశ. ఇప్పటి వరకు మీరు అందుకున్నటువంటి మంచి ప్రశంస, అలాగే మీరు పొందినటువంటి అవార్డ్స్ గురించి చెప్పండి. అదేనండి, మోహన్ బాబు ఇలాంటి ప్రముఖులు నన్ను ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత అవార్డ్స్ గవర్నమెంట్ కూడా ఉభయ రాష్ట్రాలు కలిసినప్పుడు ఉగాది పురస్కారం ఇచ్చింది, ప్రతిభా రాజీవ్ పురస్కారం వచ్చింది, అలాగే కువైట్, మలేషియా అక్కడికి కూడా వెళ్ళి సన్మానాలు అందుకున్నాను. ఓకే, అమెరికా ఇటీవల తెలుగు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నన్ను పిలిచి వారి యానివర్సరీకి జానపద కోహినూర్ అని నాకు గుర్తించి అవార్డు ఇచ్చి అక్కడ ప్రదర్శించే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా మొట్టమొదటిసారి నేను అమెరికా వెళ్ళడం జరిగింది 2016లో. నాకు అవకాశం ఇచ్చిన టాటా వారికి, మానాప్రగడ నరసింహమూర్తి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకని కువైట్ వాళ్ళు ఒకసారి పిలిచారు, మాకు ఇక్కడ తెలియటం లేదు, మాకు మీరు వచ్చి 10 రోజులు ఉండి సంక్రాంతి పండగలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయమని. అప్పుడు ఏం చేశానంటే అమ్మలక్కలందరి చేత స్త్రీల పాటలు పాడించాను. ఊరికే వారు బాగా పాడకపోయినా పార్టిసిపేట్ చేస్తే చాలు, చాటల పాటలు పాడించాను. తర్వాత కన్నెపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరి చేత ఓణీలు అవి వేయించి చక్కగా గొబ్బి పాటలు పాడించాను. ఆ విధంగా వాళ్ళకి తెలుస్తుంది ఇది గొబ్బి పాట, ఇది మన సంక్రాంతిలో పాడతాము. తర్వాత వాళ్ళే పాడుకుంటారు చక్కగా, అలా కొన్ని నోముల పాటలు, తర్వాత గంగిరెద్దు, ఒక ఇద్దరు అబ్బాయిలని ఆ గంగిరెద్దు లోపలికి తోసి ఆర్టిఫిషియల్ దాంట్లోకి, అంటే ఆహా వాళ్ళకి పాపం ఈ కాలం పిల్లలకు తెలియటం లేదు, చదువుతో అది పడిపోయి గంగిరెద్దు ఏంటి అంటే అయ్యో సంక్రాంతికి వస్తుంది, గంగిరెద్దుతో సరదాగా ఆడిస్తారు, ఈ సాంప్రదాయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయని నా ఆశ. ఇవన్నీ నేర్పించారు అక్కడ? చేశామండి, చేసి 60 మందిని స్టేజ్ ఎక్కించాను. నేను మధ్యలో ఉంటూ వారిని కొంచెం గైడ్ చేస్తూ, అంటే వారు పర్ఫెక్ట్గా ఎంత ప్రదర్శించారు నేను చెప్పలేను కానీ వారు తెలుసుకున్నారు. అవును, కానీ చాలా బాగా వారు ఆనందపడ్డారు, వచ్చిన వారు ఆనందపడ్డారు. ఒక సంక్రాంతి పండుగ అంటే ఎలా చేసుకోవాలో వారికి కొంచెం బీజాలు పడ్డాయి అక్కడ. తర్వాత వారు అదే ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మేము మీరు చెప్పినట్టే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటున్నాము. ఒక మంగళహారతి పాటతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం. అన్నమయ్య అద్భుతమైన మంచి మంగళహారతి చేశారు, దాన్ని నేను ట్యూన్ చేయడం జరిగింది. అంగనలేరే హారతులు అంగజగురుదకు హారతులు, అంగనలేరే హారతులు అంగజగురుదకు హారతులు, హారతి హారతి హారతులు అంగనలేరే హారతులు. శ్రీదేవి తోడు తచెలగుచు నవ్వే ఆదిమ పురుషుని హారతులు, మేదిని రమణి మేళములాడేటి మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజున కారతులు, హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు. అద్భుతం స్నేహలత గారు, తెలుగు జానపద గీతాన్ని పరిపుష్టం చేయటానికి మీరు ఎంతో సర్వీస్ చేస్తున్నారు, మీ సర్వీస్కి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీకు. జయ జయశంకర ఛానల్ ద్వారా నన్ను ఇలా పరిచయం చేసిన జయ జయశంకర వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి ఈనాటి మానస సంచర్య కార్యక్రమం, వచ్చే వారం మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జయ జయశంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.